नमस्कार टीवी 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలలో సువర్ణ అధ్యాయం మొదలు జిల్లాలో 104 108 సేవల నూతన వాహన శ్రేణిని కాకినాడ రంగనాయ వైద్య కళాశాల ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పినిపే విశ్వరూ పాలనపైనే కాకుండా గడచిన ఏడాది పాలనపై కూడా ఎంక్వైరీ చేయిస్తే అవినీతి రారాజులెవరో బయటపడుతుంది. పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ప్రతి సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్, బలవంతంగా డిశ్చార్జ్ చేయడంపై కాకినాడ టీడీపీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ధోరణితో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి బలవంతంగా డిశ్చార్జ్ చేయడంపై కాకినాడ తుమ్మలపేట సెంటర్లో సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గదుల సాయిబాబా తుమ్మల రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రి నందు సరైన వైద్యం అందించకుండా ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడుని ఆసుపత్రి నుంచి బలవంతంగా యాంటీ టైం వేసి డిశ్చార్జ్ చేయడం హేయమన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించకపోవడం, కమిటీ పేరుతో ఒత్తిళ్లు తెచ్చి తప్పుడు నివేదికలతో ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసి రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైందని, ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ధోరణితో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎరిపిలి రాము, మూగు రాజు, చోడిపిల్లి సతీష్, గాది శివరామకృష్ణ, గదుల వీరబాబు, పేకెటి భాస్కర్ రావు, సింహాద్రి, ఎండి గౌస్, మాదే ఆంధ్రీయ, సింహాచలం, బాదం కుమార్, ఎరిపిలి అబ్బాయి, మారుపిలి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గారిని ఈరోజు అక్రమంగా ఎంచేతంటే ఆయనకు ఆరోగ్యరీత్యా బాగోకపోయినా సరే ఆయన వీల్ చైర్ మీద తీసుకెళ్లి అంబులెన్స్ మీద తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అనేది దౌర్భాగ్యం. ఏదైతే ఉందో డాక్టర్ల చేత తప్పుడు నివేదిక ఇప్పించి ఆ నివేదిక ద్వారా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అన్నది బీసీల యొక్క మనోగ్రతను, బీసీలని మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అదే కాకుండా ఈ రోజున ఇదే మంత్రులు కానీ వైసీపీకి చెందినటువంటి నాయకులు కానీ అంటున్న మాటలు ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అర్హులు అంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏ తప్పులు చేయకపోయినా సరే వాళ్ళు తప్పులు చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టాలని దురుద్దేశంతోనే ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది విధంగానే కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వీళ్ళు చేసిన తప్పులు కానీ వీళ్ళు చేసిన విధానాలు కానీ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకుంటే నడి రోడ్డు మీద కూడా నడకుండా చేసే పరిస్థితులు ఏర్పడను. కానీ కక్ష సాధింపులతో కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజా నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాల్ని, ఆశయాలని, భావాలతో తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి లీడర్స్ కూడా ఈ రోజు కూడా తూచా తప్పకుండా చేస్తున్నాం. కానీ ఇదే పరిస్థితులు కానీ ఇలాగ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా అట్టుడిగా పరిస్థితులు ఏర్పడితే ఇక్కడి నుంచి అన్న జాగ్రత్త తీసుకొని మీ యొక్క విధానాలు మార్చుకోకపోతే మాత్రం తగిన అమూల్యం చెల్లించవలసి వస్తుందని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున మనందరూ చూస్తూ ఉన్నాం, మరి రాష్ట్రంలోనే మరి ఎవరికీ లేనటువంటి ఎంతో ప్రజాభిమానం కలిగినటువంటి కుటుంబం మరి ఎర్రన్న కుటుంబం, మరి ఆ కుటుంబం మీద ఈవేళ బీసీలందరినీ కూడా అణగదొక్కాలి. బీసీ వాయిస్ అనేది వినబడకూడదు, బీసీలందరినీ తొంగలో తొక్కాలనే ఉద్దేశంతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన కక్ష పన్ని మరి ఈఎస్ఐ కుంభకోణం అని చెప్పి ఏదో ఒక లెటరు మరి రికమెండ్ చేస్తూ మరి గత ప్రభుత్వ పక్క రాష్ట్రంలో ఏదో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో ఆ విధంగా అమలు చేయండి అని ఒక లేఖ ఇస్తే ఆ లేఖను ఆధారంగా తీసుకొని ఈవేళ అక్రమంగా మరి ఆయన మీద నిందలు వేసి మరి ఈరోజు ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా
ఆపరేషన్ చేయించుకొని 24 గంటలు అవ్వకపోయినా మరి ఆయన 24 గంటల పాటు మరి ఆయన్ని వాహనాల్లో తిప్పుతూ మరి ఆరోగ్య రీత్యా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టి మరి అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా తిప్పారు మరి ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి మరి అలాంటిది కోర్టు కూడా మరి ఆయన తీసుకున్న వైద్యం సరైన వైద్యం చేయించాలి అని చెప్తే మళ్ళీ ఆపరేషన్ పడే విధంగా అయినా ఈ రోజు రెండో ఆపరేషన్ పడినా పూర్తి స్థాయిలో కోలుకోకపోయినప్పటికీ మరి బలవంతంగా ఈ ప్రభుత్వం మరి డాక్టర్లచే తప్పుడు రిపోర్ట్లు పించి డిశ్చార్జ్ చేసి ఈవేళ జైలుకు పంపించడం అనేది ఎంత దురదృష్టకరం ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఈరోజు ఈ పాండమిక్ ఏదైతే దేశం కానీ ప్రపంచంలో ఈ పాండమిక్ ఏదైతే ఉందో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితులకి ఈ ప్రభుత్వం పాల్గొనడం చాలా దౌర్భాగ్యమని ప్రజలందరూ రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని మరి పీసీలందరూ కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏకదాటిపై ఉండి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో కరోనా వ్యాధి రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా మాస్కులు లేకుండా ప్రజలు ఇష్టారాజ్యంగా తిరగరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రావులపాలెంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వాహన చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చి గంటపాటు కరోనా బొమ్మలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించే వినూత్న శిక్షలను విధించారు. అదేవిధంగా షాపులు, ముఖ్య కూడలలో మాస్కులు తప్పనిసరిగా ధరించి ఉండాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి బయటకు తిరిగితే అపరాధ రుసుములు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాలేదు, చాలా మందిలో పొరబడింది. పదే పదే మాస్కులు ధరించమని చెప్తున్నప్పటికీ అధికారుల మాట పెడదామని పెడుతున్నారు. దీనిలో భాగంగా మాస్క్ ధరించిన వారికి ఫైన్లు విధించడం జరుగుతుంది. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎవరైతే మాస్కులు ధరించారో వాళ్ళకి కరోనా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కరోనా డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఇలా మాస్క్ ధరించిన వాళ్ళందరూ కూడా ఈ ప్లకార్డు పట్టుకుని ట్రాఫిక్లో ఒక గంట పాటు ఉద్యోగం చేసి మిగిలిన వారిని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నిజంగా ఈరోజు ఒకసారి మీరు ఆ వెనక వైపు చూసినట్లయితే ముసలి వాళ్ళు బయట మళ్ళిన వాళ్ళు కూడా ఏదో మాస్క్ ధరిస్తున్నారు, కానీ చదువుకుండి కూడా చదువుకున్న పిల్లలు మాస్క్ ధరించడం లేకపోవడం చాలా శోచనీయం. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ గుర్తించాలి, కరోనా నాకు రాదు అనే ఒక తప్పుడు భావనలో చాలామంది ఉంటున్నారు. కరోనా ఎవరిని స్పేర్ చేయదు, ఇక్కడ ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి. కానీ చదువుకున్న వాళ్ళకే ఆ చైతన్యం లేకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా లివర్ వ్యాధితో బాధపడుతున్న నర్ల దినేష్ కు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచనల మేరకు పుల్లా చందనరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సహాయం నిమిత్తం 5,000 రూపాయల నగదును ఆ సంస్థ అధ్యక్షులు పుల్లా చందు బాధితుని తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లా చందు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా లాక్డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాల్సిందిగా మంత్రి కన్నబాబు ఇచ్చిన పిలుపు మేరకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాకినాడ నగరం రూరల్ ప్రాంతాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని నమోదవుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. సర్పరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు పిలుపు మేరకు మరి లాక్డౌన్ నేపథ్యంలో ఎవరైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు చారిటబుల్ ట్రస్ట్ నుంచి అన్ని కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి నర్ల దీపేష్కి ప్రతి నెల వైద్య సహాయం నిమిత్తం వాళ్ళ మెడికల్ నిమిత్తం 5,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 5,000 కూడా ఈరోజు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా భద్రతగా ఉండాల్సిన సమయం వచ్చింది. మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కరోనా కేసులు రావణపేటలో నుండి ఇంద్రపాలెంలో నుండి ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మన గ్రామంలో కూడా రెండు మూడు కేసులు నమోదై ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే మన వ్యక్తిగత పరిశుభ్రత, మెయిన్ సోషల్ డిస్టెన్స్, మాస్క్, మనందరం మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఈ సమయంలో కూడా మనకు వేసిన కాపు నేస్తా ఉన్నామండి. నిన్న 108 వాహనాలు 108 వాహనాలు 1008 వాహనాలు విడుదల చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే కావాల్సిందో అవన్నీ కూడా
ఈరోజు ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా మనకు అందిస్తూ ఉంది. మనం వ్యక్తిగతంగా బాధ్యతగా మెలిగి ఈ కరోనా వైరస్ని అంతమొందించడంలో మనందరం కూడా ఐక్యంగా కలిసి ఈ కంటికి కనిపించిన వైరస్పై పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, సర్పరం గ్రామంలో ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, అధికారులు కూడా నిత్యం అప్రమత్తమై ఉన్నారు, మనం అందరం అధికారులు సహకరించి ఈ యొక్క కరోనా వైరస్ని బారిన పడకుండా మన పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరినీ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. తన 5 ఏళ్ల పాలనపైనే కాకుండా గడిచిన 7 ఏళ్ల పాలనపైన కూడా ఎంక్వైరీ చేయిస్తే అవినీతి రారాజులెవరో బయటపడుతుందని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పీఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ, ఎంక్వైరీ సిఐడితో కన్నా సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తే ఇంకా మంచిదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ప్రతి సవాలు విసిరారు. నియోజకవర్గంలో భూసేకరణలోనూ మట్టి త్రవ్వకాల్లోనూ ఇలా అన్ని రకాలుగా 50 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని, సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని అన్నారు. ఈ సమావేశంలో కరణం చిన్నారావు, నల్లా శ్రీను, పిల్లి చిన్న, జనపరెడ్డి రాంబాబు, మస్కపల్లి రాజా, కోరప్రోలు శ్రీను, సకుమల్ల గంగాధర్, బర్ల అప్పారావు, ఎలుబండి రాజారావు, జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, ఎస్కే యాసిన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మీద నా మీద కలిపి జాయింట్గా ముఖ్యమంత్రిని అడుగుతానని చెప్పి అన్నారు. ముందైతే కలెక్టర్నే ఎస్పీని ఉప్పాడు జంక్షన్ పిలిపించి డైరెక్ట్, రెండోది చెరువులకు సంబంధించి మా దగ్గర ఇచ్చిన రసీదులు ఎక్కడికక్కడ, మరి అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, వాయిస్ రికార్డులు అన్నీ ఉన్నాయి. ఎంచేదంటే ఎందుకు బాగోదు కదా, మీరు పిఠాపురం అర్బన్లో 60 ఎకరాల మీద మీరు దగ్గర లేదంటే 7 కోట్ల రూపాయలు స్కామ్. గొల్లప్రోల్లో పక్కన 30 లక్షలకు భూమి ఇస్తానంటే రైతుల్ని, కానీ 60 లక్షలకి మీ నాయకులు భూమిని ఇప్పించిన మాట వాస్తవం అవునా కాదా? ఈ 30 లక్షలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే దగ్గర 18 కోట్లు, ఇది 7, 18, 25. ఇంకా కొమరగిరి వచ్చేసరికి ఎకరానికి 4 లక్షలు ఆగారు. అది అన్నీ కలిసి 30 కోట్ల రూపాయలు భూసేకరణ మీద మీరు దోచుకున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి పట్టాలు గ్రామాల్లో 25,000, అది కొంచెం అర్బన్కి దగ్గరగా ఉంటే చాలా రేట్లు బాగా ఫిక్స్ చేస్తున్నారులేండి, పెద్ద కమిటీ ఉంది అది 50,000. 25,000 చొప్పున 20,000 చొప్పున దుర్గాడలో వసూలు చేసి 80 లక్షలు మీరు కొట్టేసిన మాట వాస్తవా కాదా? ఆడపడుచులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసింది వాస్తవా కాదా? అలాగే కొత్తపల్లి ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం పంపకాల్లో తేడా, ఇక్కడంతా ఇక్కడ సవ్యంగా అయిపోతున్నట్టున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ బయటపడలేదు, తాళాలు వేసేసారు సచివాలయానికి. మేము డబ్బు తీసేసుకున్నాం, మీకు డబ్బు ఇచ్చేసాం, ఈ పట్టాల పేర్లు ఎందుకు రాలేదు అని తాళాలు వేసుకున్నారు, ఒకరికొకటి వేసేసుకున్నారు తాళం. సుమారు ఈ పట్టాలన్నీ లెక్కేసి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే దగ్గర 20 కోట్ల రూపాయలు పేదవాళ్ళు పట్టాల గురించి వాళ్ళ రక్తాన్ని పిండి డబ్బులు వైసీపీ నాయకులు వసూలు చేసి శాసనసభ్యుడికి ఇస్తున్నమాట వాస్తవం కాదు. ఏంటి ఇళ్ల స్థలాలు ఎంత చక్కగా ఉంటుందో ఇళ్ల స్థలాలు, ఇలా ఒక బోర్డు ఇళ్ల స్థలాలు రూలు, నువ్వు ఎన్ని స్థలాలు ఏళ్ళ స్థలాలు ఫిలప్ చేసావు, నీకేమో ఇక్కడేమో పిఠాపురం అర్బన్లో 60 ఎకరాలు ఉంది, 60 ఎకరాల్లో నువ్వు మట్టిపోయకుండా పట్టుకెళ్ళి ఎక్కడెక్కడ ఫిలప్ చేసావు, ఎవరో ఏ సైట్లు ఫిలప్ చేసావు, ఏ లేఅవుట్లు ఫిలప్ చేసావు, కాకినాడలో ఎంత చేసావు, పిఠాపురంలో ఎంత చేసావు, సామలకోటలో ఎంత చేసావు, అంత రికార్డు ఉంది. అలాగే ఇటుక బట్టీలు ఖాళీగా ఉన్న ఇటుక బట్టీలు ఫోటో ఉంది, మీ లారీలు దించేటప్పుడు ఫోటో ఉంది, ఆ లారీలతో పోలీసులు ఉన్నప్పుడు ఫోటో ఉంది, ఆ లారీలతో మీ నాయకులు ఉన్నప్పుడు ఫోటో ఉంది, మొత్తం దగ్గర దగ్గర ఇటుక బట్టీలు అన్నీ కూడా ఆఖరికాళ్ళు మీ పేరెట్టుకున్నారు దొరబాబు బట్టీలు, దగ్గర దగ్గర 6-7 కోట్ల రూపాయలు మట్టి ఇటుక బట్టీలు తోలారు. మరి ఈ విధంగా మీరు మాఫియా చేస్తూ టోటల్గా దగ్గర దగ్గర 15-20 కోట్ల పైన ఈ మన మట్టి మీద ఉంది. టోటల్ స్కామ్ పిఠాపురం నియోజకవర్గంలో 60-70 కోట్లు. మీరు సిఐడి ఎంక్వైరీ వేస్తున్నారు, వేయండి, దమ్ముంటే నేను ఇవాళ చెప్తున్నా, రాజీనామా లెటర్ ఇచ్చి స్పీకర్ ఫార్మేట్లో నేను రాజీనామా ఇస్తాను తెలుగుదేశం పార్టీకి, నేను పోటీ చేయను. ఇంకా ఇద్దరం ఇచ్చి ఉప్పాడ సెంటర్లో నీకు అధికారం ఉంటే మీ కలెక్టర్ గారిని మీ ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకు కూడా తెలియాలి కదా నీ యొక్క నిజాయితీ అంతా కూడా.
వారిని రప్పించి ఉప్పాడు సెంటర్లో పెట్టండి. నేను సింగిల్గానే వస్తా, అక్కడే ఫేస్ టు ఫేస్, ఒక్కొక్క విషయం మీద ఫేస్ టు ఫేస్ నేను రెడీ. రాయవరం మండల కేంద్రంలో కారపూడి గణేష్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వాలంటరీ బ్లడ్ అండ్ ఐ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 32వ బ్లడ్ డొనేషన్ క్యాంప్లను రాయవరం ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, ఈ రక్తదాన శిబిరానికి రాయవరం మండలంలోని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇస్తున్నారని, దీని వలన ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు 75 మంది రక్తం ఇవ్వడం అంటే చాలా సంతోషకరమైన విషయమని, సుమారు 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా రక్తం ఇవ్వవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పరశురామ్, బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ వెలగల ఫణికృష్ణారెడ్డి, సత్తి వీరరాఘవరెడ్డి, వైసీపీ నాయకులు తేతలి సుబ్బిరామిరెడ్డి, పడాల కమలారెడ్డి, తాడి రామచంద్రారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంత్రి సత్యనారాయణరాజు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రమన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చాలామందికి అతను ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరానికి 2 టైమ్స్ రక్తదాన శిబిరం కండక్ట్ చేసి చాలామందికి రక్తదానం చేయడం జరుగుతుంది. అతని ఆధ్వర్యంలో కూడా చాలామంది గురగారు ఆయన పేరుకు 100-200 మంది కూడా వచ్చి రక్తదానం ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం. అత్యవసరమైన పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎవరి కుటుంబాల్లో వాళ్లే రక్తం ఇవ్వడానికి వెనకాడే సమయంలో ఇలాంటిది లేదా కొంతమంది రోడ్డు మీద పడిపోతారు, యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, అతని అడ్రస్ దొరకకపోవచ్చు, అతను ఎవరో తెలియకపోవచ్చు, అతను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు, అతని రోజులకి రక్తం అవసరం అవుతుంది. అలాంటి టైంలో అతను ప్రాణాపాయం నుంచి కాపాడడానికి రక్తం అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా చాలామందికి ఈ విధంగా రక్తదాన శిబిరం కండక్ట్ చేసి పంపించడం వల్ల ఇలాంటివి ఉపయోగపడుతుంటాయి. చాలామంది రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడం అనేది ఒక మంచి గొప్ప విషయం. ఇది ఆ క్రమంలో రక్తదానం చేసే ఇక్కడున్న కుర్రకారులు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మంచి గొప్ప విషయం ఇది రక్తం ఇవ్వడం అనేది. అలాగే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇవ్వచ్చు. 18 సంవత్సరాలు దాటి హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇవ్వచ్చు. 3 నెలలకు ఒకసారి కూడా రక్తం ఇవ్వచ్చు. మళ్ళీ అది 3 మంత్స్లో రికవరీ అవుతుంది.
కాబట్టి దాని గురించి రక్తం ఇవ్వడానికి ఎవరు కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి రక్తదాన శిబిరాలు పెట్టినప్పుడు సహకరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవుడి వీళ్ళకి మళ్ళా మరింత బలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ పరిమోహన్ కృష్ణ రెడ్డి గారికి అలాగే వీరేగవ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఈ రక్తదానం చేసే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలలో సువర్ణ అధ్యాయం మొదలైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 104-108 సేవల విభాగంలో సేవలందించేందుకు తూర్పుగోదావరి జిల్లాలో నూతన వాహన శ్రేణిని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో మంత్రి పినిపే విశ్వరూప్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 1088 వాహనాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా జిల్లాకు 39 సంచార వైద్యశాలలు 62 నూతన అంబులెన్స్ వాహనాలు అధునాతన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఉన్న వాహనాలకు ఇవి అదనమని ఆపదలో ఉన్నవారి పిలుపు అందుకున్న 20-25 నిమిషాల వ్యవధిలోనే వారి వద్దకు చేరుకుని ప్రాణాపాయం నుండి రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వాహన సిబ్బందికి పెరిగిన వేతనాలు ఈ నెల నుండే అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింత అనురాధ, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జేసీ కీర్తి, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం మల్లిక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జీ, పలువురు వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు, ఎక్కడైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంటనే 108 మరి వచ్చి మీ దగ్గరికి వచ్చేయడం జరుగుతుంది. ఈ అద్భుతమైన ఘట్ట ఆవిష్కరణకి విచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు పిల్లి సుభాష్ చంద్ర ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే లక్ష్యంలో భాగంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఈ పేషెంట్లు ఎంత అవస్థపడుతున్నామని చూస్తున్నాం. వారందరూ కూడా మరింత మెరుగైన సేవలు చేసే విధంగా ఈరోజు 104-108 తీసుకొచ్చే ప్రాథమిక లక్ష్యంతో ఈ యొక్క 104-108 వ్యవస్థని తయారు చేస్తారో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరే విధంగా ఈ 104-108 ఈ జిల్లా ప్రజానీకానికి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనుచున్నటువంటి గౌరవ జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందన తెలుసుకుంటూ ఈ వ్యవస్థ సఫలీకృతం కావాలి, ప్రజలందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. 104-108 ప్రారంభించారో కారణాలు ఏదైనప్పటికీ కూడా 2014-2019 వరకు ఇవి అంతరించిపోగా మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతం నాయకుడు జగన్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన సమీపిస్తున్న సందర్భంలో ఈ నెలలో ఈరోజు మళ్ళీ 104-108కి జీవం పోసుకుని రాష్ట్రంలో నిన్న బెంజ్ సర్కిల్లో చూసినటువంటి ఒక చరిత్ర బహుశా భారతదేశంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసిన విషయాన్ని మీకు అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కరోనా టెస్టుల్లో భారతదేశంలోనూ 1 రాష్ట్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 800,000 కేసులు టెస్ట్ చేసిన ఘనత ఈ రాష్ట్రాన్ని దక్కుతుంది. అదేవిధంగా ఒక కాకినాడలోనే దాదాపు 80,000 టెస్టులు ఈ జీజీహెచ్లో చేశారని ఇప్పుడు డిఎం రిచోర్ చెప్పారు. సందర్భంగా మన దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి మనం స్మరించుకోవాలి. భారతదేశంలోనే 108 అనేది ఒక మొబైల్ అంబులెన్స్, ఎవరైనా ఒక బాధితుడు ఫోన్ చేసిన మరుక్షణం 20 నిమిషాల్లోనే మరి వారి గృహం చేరి వారికి వైద్య సహాయం అందిస్తూ సమీపంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘనత
డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి గత ప్రభుత్వ పాలనా సమయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దాన్ని. ఒకసారి ఇక్కడే ఆనాటి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం దే హ్యాడ్ స్పెంట్ బల్క్ ఆఫ్ ది అమౌంట్ ఆన్ మెయింటైనింగ్ మిలిటరీ అండ్ సివిల్ సర్వీసెస్ బట్ దే స్పెంట్ లోయెస్ట్ అమౌంట్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. వారి పాలన గుర్తొచ్చింది గత ప్రభుత్వ పాలన అయితే. మరి ఏది ప్రధానమైనటువంటి అవసరం సామాన్య ప్రజలకు కానీ అందరికీ? ఆరోగ్యం, విద్య ఈ రెండు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. రాయవరం మండలం కూర్మాపురం కంటోన్మెంట్ జోన్ ప్రాంతాలను మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో కరోనా వైరస్ రావడంతో ఆ ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించడంతో అక్కడ చేసిన ఏర్పాట్లను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో కంటోన్మెంట్ జోన్లలో ఉన్నటువంటి ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కాబట్టి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు మరియు 2 పూటలా ఉచిత భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామం లో ప్రతిరోజు శానిటైజేషన్ చేయించాలని, మాస్కులు గ్లౌజులు లేకుండా ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చండ్రు శ్రీవర ప్రకాష్, గుండం పనసయ్య, గొడితి సుధాకర్, గండి ప్రకాశం, మాకన సురేష్, వార వీర వెంకట్రావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణారావు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలలో సువర్ణాధ్యాయం మొదలు. జిల్లాలో 104, 108 సేవల నూతన వాహన శ్రేణిని కాకినాడ రంగనాయ వైద్య కళాశాల ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పినిపే విశ్వరూప్. తన 5 ఏళ్ల పాలనపైనే కాకుండా గడిచిన 7 ఏళ్ల పాలనపై కూడా ఎంక్వైరీ చేయిస్తే అవినీతి రారాజులెవరో బయటపడుతుంది. పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ప్రతి సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్, బలవంతంగా డిశ్చార్జ్ చేయడంపై కాకినాడ టీడీపీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన. ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే ధోరణితో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.